సార్ నేను చెప్తాను సార్ సార్ నేను నేను చెప్తాను యాజ్ ఉప ముఖ్యమంత్రిగా నేను మీకు దానికి జవాబు చెప్తాను సార్ ఫస్ట్ పాపం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏదో రిటైర్డ్ అయినాక చంద్రబాబు నాయుడు అంత పెద్ద పదవి ఇచ్చినాడు కాబట్టి ఆయనకు రుణపడాలి అనుకున్నాడు ఈ ఎలక్షన్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎట్టా రెండుగా చీలిపోతారు అప్పుడు మనకు ఒక వర్గం మన దగ్గరికి వస్తుంది అది మనం చంద్రబాబు నాయుడికి కానుకేద్దామని ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ పెట్టడం జరిగింది ఈ రిజల్ట్ చూసినాక చంద్రబాబుకి ఒక మళ్ళీ నేను ఇంతకు ముందు నేను చెప్పిన పిచ్చి పట్టింది ఆ పిచ్చితో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తిట్టేదానికి మొదలు పెట్టేశాడు నువ్వల్నే నేను ఓడిపోయినా నేను స్టార్ట్ చేశాడు అందువల్ల కమిషనర్ ఇప్పుడు రియలైజ్ అయినాడు ప్రజల తీర్పుని ఎవడైనా మన్నించాల్సిందే ప్రజల తీర్పుని మన్నించిన వాడు వాడు వ్యక్తే కాదు నేను కూడా ఓడిపోయినప్పుడు ప్రజలు ఓడిచ్చారంటే అవును వాళ్ళు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి నేను తలవంచి నమస్కరించిన సత్యవాడి ప్రజలు కూడా కాబట్టి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ బాగా రియలైజ్ అయినాడు రియలైజ్ కాకపోతే చంద్రబాబు మాట విని పాపం పుంగనూరు తంబళ్ళపల్లి నాది అప్పుడప్పుడు చెప్పినాడు కానీ వీళ్ళిద్దరిది ఎక్కువగా చెప్పాడు తిరుపతి వాటినంతా రీపోలు చూపిస్తాను మళ్ళీ క్యాన్సిల్ చేస్తానంటే వచ్చాడు పాపం ఈరోజు ఆయన రియలైజ్ ప్రజల యొక్క నిర్ణయాన్ని చూశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకొని పోతున్నాడో దాన్ని చూశాడు ప్రజలు తీర్పు ఇచ్చేసినాక ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ మనసు మారింది చంద్రబాబుని కూడా ఆడిస్తూ ఉన్నాడు పాపం చంద్రబాబు ఆడేదే కాకుండా ఆయన దగ్గర కూడా పతనం అయిపోయే కార్యక్రమం చేయబోతున్నాడు జగనన్నకి ఎవరు చతురు లేరు ప్రజలందరూ ఆయన మనుషులే అన్ని పార్టీ ఆయన పార్టీ అన్ని కులం ఆయన కులమే అన్ని మతం అన్ని మతం మతమే కానీ జగనన్న మాత్రం పేదవాళ్ళకి దేవుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।